ఈ సైకో జగన్ మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు. ఎన్నికల ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తా అన్నాడు. అంతేకాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా చేస్తా అన్నాడు ఈ సైకో జగన్. ఇక్కడ ఉన్న మహిళలు అడుగుతున్నా, ఇచ్చిన ఈ మూడు హామీలు సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా. మీ కష్టాలు నేను చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని తెలుగింటి ఆడపడుచులకు నేను హామీ ఇస్తున్నా. పాదయాత్రలో మీరు పడుతున్న సమస్యలు తెలుసుకున్నా. బాబు గారితో చర్చించిన తర్వాత మొన్న మహానాడులో భవిష్యత్తుకే గ్యారంటీ అని బాబు గారు ఒక మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో భాగంగా మహిళలకి మహాశక్తి పేరుతో 4 కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన వయసు నిన్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నారు. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు మీ అకౌంట్ లో బాబు గారు వేయబోతున్నారు. ఇంకా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. అంటే ఇంట్లో ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు మహిళల అకౌంట్ లో బాబు గారు వేయబోతున్నారు. మూడోది దీపం పథకం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ బండ ధర ఎంత? 650 రూపాయలు. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే గ్యాస్ బండ ధర ఎంత? ఎంత? 1300 రూపాయలు. అందుకే తల్లి మీ కష్టాలు తెలుసుకున్నాం. మీ కన్నీరు తుడిసేదానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా బాబు గారు ఇవ్వబోతున్నారు. నాలుగో కార్యక్రమం, సైకో జగన్ 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే తెలుగింటి ఆడబడుచు ఆర్టీసీలో ఉచితంగా తిరిగే సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువతని ఎప్పుడు పేదరికంలో పెట్టాల లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఏకంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఇంకా ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న నిరుద్యోగ యువతీ యువకులు అడుగుతున్నా, ఇచ్చిన 4 హామీలు ఒకటన నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నాడా? లేదు. యువత సమస్యలు తెలుసుకున్నాం. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ప్రైవేట్ ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు నిరుద్యోగ యువతీ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు. ఎంత ఎంత? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నా అని ఈ సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నా.